హలో గైస్, వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇనామ్ మల్టీ వ్లాగ్స్. గైస్, ఇప్పుడు మీరు చూస్తున్నది పెనుకొండ మెయిన్ రోడ్, వైడనింగ్ జరిగింది కదా, ఆ రోడ్, కొత్త రోడ్ చూస్తున్నారు. చాలా విశాలంగా కనిపిస్తుంది, మధ్యలో డివైడర్ సూపర్గా ఉంది. సో అక్కడ కూడా రైల్వే స్టేషన్ దగ్గర కూడా ఒక ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా. ఆ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఒకసారి వీడియో తీసాను. సో అప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తూ ఉండేవారు, ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో ఏమో తెలియదు. సో అక్కడ పోతే మనం చూడొచ్చు. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ పోతే రైల్వే స్టేషన్ వస్తుంది, ముందర పోతే మనకి తిమ్మాపూర్ ఊరు, అలాగే పుట్టపర్తి రోడ్ వస్తుంది, ఇంకా ముందర పోతే మనకి కుంభకర్ణ థీమ్ పార్క్, అలాగే ఇంకొక గేట్ వచ్చేసి దాని తర్వాత హైవే కలుస్తుంది, బెంగళూరు హైవే, హైదరాబాద్ బెంగళూరు హైవే కలుస్తుంది. సో మనకి ఈ అడ్డంగా ఉంది ఇదే రైల్వే గేట్, ఒక్కసారి పడిపోతే చెప్పలే 30 నిమిషాలు 15 20 నిమిషాలు అవుతుంది. సో దీనికోసం ట్రాఫిక్ లేట్ అయిపోతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు ఫ్లైఓవర్ కనిపిస్తుంది, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇప్పుడు కూడా గేట్ పడింది. ఇక్కడ బస్సు డిపో కూడా ఉంది ఆల్రెడీ, ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఆ వైపు చూస్తే కొంచెం బ్రిడ్జ్ రెడీ అయినట్లు కనిపిస్తుంది, రోడ్డు కాదు బ్రిడ్జ్. సో ఇది స్టేషన్లో ఆగడం వలన ఇక్కడ నుంచి స్లోగా మూవ్ అవుతుంది. ఈ స్టేషన్కి దగ్గర కూడా ఇది గేట్ ఉండడం వల్ల అట్లా కొంచెం స్లోగా మూవ్ అవడం మనం చూడవచ్చు ట్రైన్ని. సో ఇక్కడ 10 మినిట్స్ 5 మినిట్స్ కంపల్సరీ లేట్ అవుతుంది. గాయస్, మనకి ఇక్కడ నుంచి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ది వ్యూ బాగా కనిపిస్తుంది. నేను ఇక్కడ ఈ వైపు వచ్చి ఇక్కడ ఉన్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం కనిపిస్తుంది, దీని మీదే అది బ్రిడ్జ్ నిలబడేది. సో అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఖాళీగా ఉంది. సో ఏదో రెడీ చేస్తున్నారు, మొత్తము కడ్డీలు అవి మొత్తం పాత రోడ్డు మీదనే ఈ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. సో అప్పటి వరకు క్రాస్ కావడానికి ఆ వైపు రోడ్డు నిర్మించినారు అట్లా. సో గైస్, ఇంతవరకు ఇది ఫ్లైఓవర్, పెనుకొండ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ ఇంకా జరుగుతూనే ఉంది. సో గైస్, మీరు మళ్ళీ చూడొచ్చు ఇక్కడ మళ్ళీ గేట్ పడింది, ఒక 5 నిమిషాల వ్యవధిలోనే మళ్ళీ గేట్ పడింది. సో గైస్, అప్పటి నుంచి గేట్ వేసినది 10 నిమిషాల తర్వాత ఈ ట్రైన్ కాదు, ఇది ట్రైన్ ఒక డబ్బా వస్తుంది, ఇంజిన్ వస్తుంది అంతే. అది కూడా ఏదో రిపేర్ చేసేది ఉంటుంది కదా, సో అట్లాంటివి వస్తుంది ఏదో, దాని మీద ఇండియన్ రైల్వేస్ అనేది, ఎస్ ఇంజినే వస్తుంది, ఇంజిన్ ఒకటే వస్తుంది స్లోగా. సో దీనికోసం ఒక 10 నిమిషాలు చూడండి. ఈ పాటికి ఫ్లైఓవర్ ఉంటేనే కూడా ఇంట్లో ఉంటాము 5 నిమిషాలు. ఈ గేట్ దగ్గర నుంచి మనం పెనుకొండ రైల్వే స్టేషన్, మీకు ఇక్కడ కనపడుతుందా, అదే పెనుకొండ రైల్వే స్టేషన్, ఇక్కడ నుంచి మనం చూడొచ్చు. సో ఇప్పుడు మీరు ట్రాఫిక్ చూడొచ్చు, గేట్ ఒక్కసారిగా ఓపెన్ చేస్తే ఒక్కసారిగా దూసుకొని వస్తారు ఈ పక్క ఆ పక్క, ఒక పక్క టౌన్లో మొత్తం ట్రాఫిక్ ఒకేసారి పోతుంది. సో దీనికి కూడా టౌన్లో అక్కడక్కడ క్రాసింగ్స్ దగ్గర కూడా ట్రాఫిక్ ఎక్కువైపోతుంది. సో అక్కడ వరకు మొత్తం బ్రిడ్జ్ వస్తుంది అక్కడ నుంచి ఇక్కడ వరకు.
సో గైస్ ఇది గైస్ టోటలీ వీడియో వెరీ స్మాల్ వీడియో ఫ్లైఓవర్ చూసి వద్దామని. సో ఇది గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.